హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష. వాళ్ళు ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మనం వచ్చి ఈరోజు సంజీవయ్య పార్క్ అయితే వచ్చాము. ఇది చాలా ఫేమస్ అనమాట హైదరాబాద్ మొత్తంలో. ఎందుకు అంటే ఇక్కడే సిసింద్రి సినిమా తీశారు. మీకు తెలియంది కాదు, సిసింద్రి మూవీ లాస్ట్ బిట్స్ అన్నీ కూడా ఇలా సంజీవయ్య పార్క్లో అయితే తీశారు. ఇప్పుడు మనం అయితే ఎంట్రీ చేస్తున్నాం అనమాట. ఎంట్రీ వచ్చి ఏంటంటే మనం అండర్ గ్రౌండ్ నుంచి మనం అయితే పార్క్లోకి వెళ్ళాలి. ఇది ఎంట్రీ ఫీజు వచ్చి 10 రూపీస్ అనమాట. ఇక్కడ నుంచి మనం అయితే ఎంట్రీ అవ్వాలి. ఈ పార్క్లో ఏంటంటే లవర్స్ లవ్ బర్డ్స్ అయితే నాట్ అలౌడ్, ఓన్లీ చిల్డ్రన్స్ పార్క్. ఇది చిల్డ్రన్స్ ఆడుకోవడానికి మాత్రమే అనమాట. సో లవర్స్కి అయితే అలో లేదు. అందుకని ఏంటంటే పిల్లలు కొంచెం పీస్ఫుల్గా ఆడుకుంటారు. అండ్ తక్కువ అమౌంట్ కూడా, 10 రూపీస్ అంటే నార్మలే కదా. సో పిల్లలు అయితే ఈవినింగ్ ఇంకా వచ్చేసేసి బాగా ఆడుకుంటూ ఉంటారు. మేమైతే ఫస్ట్ టైం అనమాట సంజీవయ్య పార్క్కి రావడం. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ అంతా చాలా బాగుంది. అండ్ మనం అయితే ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాం. మా సుశాంత్ ఇంకా పార్క్ చూడగానే ఇలా అయితే పరిగెత్తేస్తున్నాడు. మంచిగా ఆడుకోవడానికి అయితే మంచి ప్లేస్. అండ్ మనకి బాగా అట్మాస్ఫియర్ అలా ఉంటే ఏంటంటే కొంచెం మంచి గాలి పీల్చుకున్నట్టు అలా అనిపిస్తుంది కదా అని చెప్పి మేమైతే ఇక్కడికైతే వచ్చాము. అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది, వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ లాంగ్ వీడియో కూడా తీద్దాము అని చెప్పేసి లాంగ్ వీడియో తీసాము. ఇప్పుడు మనం వచ్చిన అండర్ గ్రౌండ్ ఉంది కదా, అండర్ గ్రౌండ్ పైన అయితే మనం వెహికల్స్ అన్నీ వెళ్తుంటే మనం కింద నుంచి అయితే వస్తామన్నమాట. ఇప్పుడు వచ్చేసేసాం లోపలికి. అండ్ చాలా పెద్దదనమాట పార్క్, మొత్తం కవర్ చేయలేకపోయాను. అండ్ కొద్దిగా ఎక్కడ కూర్చున్నా కూడా అక్కడే కూర్చొని ఇంకా ఆడుకుంటున్నారు. ఇంకా వేరే ప్లేస్కి వెళ్దామంటే రావట్లేదు. ఇది వచ్చి రోజ్ గార్డెన్ అనమాట. చాలా మంచి వెరైటీ వెరైటీ రోజెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మా వాళ్ళైతే ఒక ప్లేస్కి వెళ్తే ఇంకా ప్లేస్లోనే కూర్చొని ఆ ప్లేస్లోనే కూర్చొని ఆడతారనమాట. రండ్రా ముందుకెళ్దామంటే ముందుకు రారు, అక్కడే కూర్చొని ఆడాలంటారు. అండ్ ఇక్కడ లొకేషన్ నాకు బాగా నచ్చింది. ఎంత మటుకు మేము వీడియోస్ తీయాలనుకుంటే ఇదండి సుశాంత్ అయితే అడ్డం వచ్చేది, ఆ కెమెరాని కింద వేయడము, ఆ ఫోన్ ఇట్లా ఉల్టా పెట్టడం, అలా అయితే చేసేసి అన్నీ పాడు చేశాడనమాట. అండ్ దీని మీద ఎక్కి కూర్చోవాలని చాలా ట్రై చేశాడు. అండ్ ఈ లోపలంతా వెళ్తే మంచి రోజు ప్లాన్స్ చాలా చాలా మంచి మంచి అన్నీ ఉన్నాయి. మా వాళ్ళైతే అసలు పోనిస్తే కదా, ఓ దగ్గర కూర్చుంటే ఇంకా లేయరు. అండ్ ఇక్కడ ఎంత మంచిగా గ్రాస్ ఉంది, కూర్చోని కాసేపు బాగా చాలాసేపు ఎంజాయ్ చేసాం. అబ్బా కొబ్బరి చెట్లు చూస్తే ఎంత బాగుందో, అంటే పార్క్లలాగా మంచి మంచి పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు అలా ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. మరి గుట్టలాగా చెట్లు కాకుండా ఇలా చెట్లు ఉంటే బాగుంటుంది. అండ్ పిల్లలు బాగా ఆడుకోవడానికి కూడా మంచి ప్లేస్ సంజీవయ్య పార్క్ అనేది. మేమైతే ఆ వీకెండ్ బాగా ఎంజాయ్ చేసాము. అంటే కొంచెం అన్నీ ఉండాలి కదా అని చెప్పి ఇలా తీసుకొచ్చాము. కొబ్బరి చెట్టు ఉంటే కొబ్బరి బొండాలు అయితే పగలగొట్టి వాటిని అయితే కొబ్బరి తిన్నారు. ఇదిగోండి అది కొబ్బరి ఎండిపోయినవి ఉంటాయి కదా, ఏమంటారు తాటాక అంటారా దాన్ని. అండ్ వాటితో అయితే కొబ్బరి సంథింగ్ వాటితో అయితే బాగా ఆడారు. అండ్ అక్కడి నుంచి కొంచెం బ్యాట్ చేశారు. అండ్ ముందుకెళ్ళే కొద్ది ఏంటంటే ప్లే ఏరియాస్ వస్తాయి అన్నమాట, జారాబండాన్ని. అండ్ అక్కడ చెట్లు పడు చెట్ల దగ్గర బాగుందనమాట వ్యూ. అక్కడికి రమ్మంటే మా వాళ్ళు రారంట, అక్కడికి రాండ్ర అక్కడ 2 ఫొటోస్ దిగుదామంటే మా వాళ్ళు మేము రామంటే రాము అనేసి అన్నారు. పోనీ వాళ్ళని వదిలేసి వెళ్దామంటే ఇటు పక్క ఎటు వెళ్ళిపోతారని అది భయం. అక్కడ నిజంగా బాదం చెట్లు అన్నీ చాలా చెట్లు ఉన్నాయి. అండ్ మా వాళ్ళు అయితే చాలా బాదం కాయలు కూడా ఏరారనమాట సుశాంత్ సుమంత్ కలిపి. వాడు ఒక 5 వీడు ఒక 5 ఏరి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ అయితే అందరూ లంచ్ తెచ్చుకొని లంచ్ అయితే హ్యాపీగా చెట్ల కింద కూర్చొని తింటూ ఉన్నారు. అంటే ఒక 3 ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ అలా లంచ్ చేసుకొని అక్కడికి వెళ్ళి చెట్ల కింద తింటుంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. అంటే పెద్ద పెద్ద 5-స్టార్ హోటల్లో కూర్చున్నా కూడా అంత ఫీలింగ్ రాదేమో అట్లా చెట్ల కింద కూర్చొని అంత బాగా తింటే. అట్లాగే ఒక 3 ఫ్యామిలీస్ అలా వచ్చారనమాట. వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి అలా చెట్ల కింద కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మనం కొంచెం ముందుకు వస్తే పిల్లలు ఆడుకోవడానికి జారాబండ అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా మనోళ్ళు వదులుతారా వాటన్నీ కూడా ఇంకా మొత్తం ఎక్కాలని ఎక్కేసేసారు. సుశాంత్ కొంచెం దూరంలో ఉండగానే అసలు ఇంకా పరిగెత్తేసాడు. ఇంకా మాతో సంబంధం లేదనమాట వాడికి. వాడికి ఓన్లీ ఎంజాయ్ చేయడమే ఇష్టం అనమాట. వెనక వాళ్ళు వస్తున్నారా లేదా ఇవేమీ పట్టించుకోడు, అసలు భయం కూడా ఉండదనమాట వాడికి. అండ్ సుమంత్ అలా కాదు, కొంచెం మేము ఉండాలి ఆడాలంటే పక్కన ఉండాలి నేను అలా అనమాట. వీడు ఏమీ అంత తొందరగా ఆడుకోడు, అంత తొందరగా వెళ్ళడు. సుశాంత్ ఏంటంటే ఏదైనా నచ్చిందా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు అంతే. మేము అబ్జర్వ్ చేసింది అదనమాట కిడ్స్ ఇద్దరిలో.
అండ్ నేనైతే పిలిచేసరికి వచ్చాడు వెనక్కి సుశాంత్. నేను చెప్పాను అలా వెళ్ళొద్దు, మేము వచ్చాకే వెళ్ళాలి అని. ఇంకా మేము అక్కడ ఉంటే ఇద్దరు అయితే ఆడుకుంటూ ఉన్నారు, ఆ కర్రపుల్ల కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు, అది నాకు కావాలి నాకు కావాలని. ఫైనల్గా ఇద్దరికి కాకుండా అదైతే దూరంగా పడేసేసాడు సుశాంత్. అండ్ వాళ్ళ డాడీ అయితే ఇద్దరిని ఆడిపిస్తూ ఉన్నారు. కొంచెం ముందుకు వెళ్తే ఇంకా చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి, వెళ్దాంరా చూద్దాంరా అంటే ఇంక ఇక్కడి నుంచి కదలలేదు. ఇంకా ఇసుకలో కూర్చొని ఆడుతూ ఇంక ఇవ్వండి ఇలా జారాబండ జారుతూ ఇంక ఇక్కడే టైం స్పెండ్ చేశారు. కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఏమన్నా చూద్దాంరా అని అంటే అసలు రాలేదు. వన్స్ మనం ఏదన్నా ప్లేస్కి వెళ్తే ఇంకా పిల్లలు వస్తారా రారు, ఇంకా వాళ్ళకి నచ్చిన ప్లేస్లోనే ఉంటారు, అక్కడే మనం కూడా ఉండాల్సి వస్తుంది అనమాట. మీలో ఎంతమంది మీ కిడ్స్ కూడా మీరు చెప్పినట్టు వినకుండా వాళ్ళకి నచ్చిన ప్లేస్లోనే ఉండి ఆడుకోవాలి అంటారో నాతైతే చెప్పండి. ఇప్పుడు మోస్ట్ కిడ్స్ అంతా అలాగే అయిపోయారు, అయితే ఫోన్స్ లేదంటే ఇలా వాళ్ళకి నచ్చిన ప్లేసెస్కి తీసుకెళ్తే కాసేపు ఎంజాయ్ చేస్తారు. సో మోస్ట్లీ మనం ఫోన్స్ నుంచి వాళ్ళ దూరంగా పెట్టాలంటే ఇంకా తప్పదనమాట. ఇలా ప్లేసెస్కి అయితే తిప్పాల్సిందే కదా, ఇంట్లో ఉంటే ఎలాగో మనం రిస్ట్రిక్ట్ చేయలేము ఫోన్స్ ఇవ్వకుండా. సో ఇలా అప్పుడప్పుడు బయటకన్నా తీసుకొని వస్తుంటే కొంచెం ఫోన్స్ నుంచి దూరంగా ఉంటారు. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.